హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. సీజన్ మారి వర్షాలు మొదలైన ఈ ఆషాఢ మాసంలో పిల్లలకైనా పెద్దలకైనా వైరల్ ఫీవర్స్, బాడీ పెయిన్స్, జలుబు, కఫం లాంటి ఇబ్బందులు రాకుండా ఇమ్యూనిటీ పెరిగి వంటికి వెచ్చదనంతో పాటు అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కోసం మందుల మీద ఆధారపడకుండా తరచూ ఈ కూరతో అన్నం, చపాతి, రోటీ ఏది తిన్నా డాక్టర్ అవసరం రానే రాదు. దీనికోసం తెలగపిండి కావాలి. ఇది నువ్వుల్ని మిల్లు పట్టి నువ్వుల నూనె తీసేశాక మిగిలిన పిప్పి. దీనిలో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని డీఫ్యాటెడ్ సీసం కేక్ పౌడర్ అంటారు. ఇది న్యూట్రియంట్స్ పవర్ హౌస్ అని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు విరివిగా చీప్ అండ్ బెస్ట్గా దొరికే ములగాకు కావాలి. దీనిలో విటమిన్స్, అమైనో యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. క్యారెట్లో కంటే 8 రెట్లు విటమిన్ ఏ, నారింజలో కంటే 7 రెట్లు విటమిన్ సి, పాలల్లో కంటే 17 రెట్లు కాల్షియం, 9 రెట్లు ప్రోటీన్, అరటిపండులో కంటే 15 రెట్లు పొటాషియం. అన్నిటికంటే ముఖ్యంగా పాలకూరలో కన్నా 25 రెట్లు ఐరన్ ములగాకులు ఎక్కువ ఉంటుంది. అవే కాదు, జింక్, బి1, బి2, బి3 విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది తరచూ తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలని బాగా తగ్గిస్తుంది. ప్యాంక్రియాస్, కోలన్ వంటి క్యాన్సర్లు కూడా రాకుండా చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా ములగాకుని కాడలు లేకుండా వలుచుకుని 2 కప్పులు ఆకుని నీళ్ళల్లో వేసి 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసి 7-8 దంచిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. వెల్లుల్లి పొట్టులో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి, అందుకే అవి తీయలేదు. ఇవి వేగాక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర ఆవాలు వేసి వేయించి 2 ఎండుమిర్చి తుంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసి వేయించుకొని బాగా వేగాక కడిగిన ములగాకు కూడా వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక్కసారి కలిపి 2 కప్పులు నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్లో మంట పెట్టి మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు 1 కప్పు తెల్లగపిండి వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 4-5 సార్లు కలుపుకోవాలి. తడి అంతా పోయి కూర పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి వేడిగా ఉండగానే అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే తెలగపిండి మునగాకు కూర నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.